టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ప్రతిష్ఠించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మద్దతు తెలిపేందుకు విచ్చేసిన పలు దళిత సంఘాల నాయకులు. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసిన ఎస్పీ వకుల్ జిందాల్. తిరుపతి జిల్లా చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ప్రతిష్ఠించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించేందుకు నెల్లూరు నుండి విచ్చేసిన యానాల సంఘాల జేఏసీ నాయకులు కేసీ పెంచలయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేస్తే దేశానికి రాజ్యాంగం రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరవలేమని ప్రజల కోసం పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని ఈ రోజు ఆయన చేసిన పోరాటాలు మనందరికీ స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ కళావతి చేవూరు సుబ్బారావు టి గిరిప్రసాద్ జి మాధు జి సుబ్రహ్మణ్యం బి రాజేంద్ర బాదూరు ఎల్లయ్య పరమాల గోపి విసిరిపాటి శంకర్ రామారావు ఏ సురేష్ ఆర్ కృష్ణ నాకులయ్య గంగులయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు అల్లూరు పెంచలయ్య. యానాది సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ని అలాగే జీసీసీ డైరెక్టర్ని మేము ఏదైతే ఈరోజు చంద్రగిరికి నెల్లూరు నుంచి రావటమని ఏదైతే చంద్రగిరి సెంటర్లు మా యొక్క దళిత గిరిజనులు బహుజనులు ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఈ సందర్భంగా మేము నివాళులర్పించడమని ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. అయ్యా చంద్రగిరి ఈ యొక్క సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు అనేది మా అందరి యొక్క చిరకాల స్వప్నం. ఆ యొక్క స్వప్నం నెరవేరుతా ఉంది, నెరవేరిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే జిల్లా అధికార యంత్రాంగంగానే ఇదే ప్రాంతంలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందుకు అవనటువంటి ఇతర ఏర్పాట్లన్నీ కూడా చేసి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లా చేయని పక్షంలో దళిత గిరిజనులు బహుజనులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు కూడా వెనుకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రైల్వే స్టేషన్ బస్టాండ్ క్లాక్ టవర్ సెంటర్ ను పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తుగా సిబ్బందితో కలిసి అసాంఘిక కార్యకలాపాలు ఎటువంటి జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అలాగే పోలీసు సిబ్బంది కూడా తమ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే కోణంలో కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఇక నుండి ప్రతిరోజు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారని పాత నేరస్తులు గానీ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారు ఎవరైనా కంటపడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలియజేశారు. ఈ తనిఖీల్లో పట్టణ సీఐ కృష్ణ ఈ సిబ్బంది పాల్గొన్నారు. నైట్ బీట్స్ ఎలా జరుగుతున్నాయి, నైట్ చెకింగ్ పోలీస్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అది ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ప్రాపర్గా అన్ని పాయింట్స్ కవర్ చేస్తున్నారా, బీట్ బుక్స్లో రికార్డ్ చేస్తున్నారా, పాయింట్ బుక్స్లో రికార్డ్ చేస్తున్నారా, ఇలా ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ వాళ్ళు రాత్రి ఎట్లా బీట్స్లో తిరుగుతున్నారు దాని మీద పరిశీలించడం జరుగుతుంది. దాని భాగంగా ముఖ్యంగా రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్ అండ్ ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు ఒక ఎస్ఐ ఆర్ సిఐ లెవెల్ ఆఫీసర్ రాత్రి నైట్ రౌండ్స్ మీద ఉంటారు. డిస్ట్రిక్ట్లో కూడా ఒక నైట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ డిఎస్పీ లెవెల్ ఆర్ ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ ప్రతిరోజు నైట్ రౌండ్స్లో ఉంటారు. సో వాళ్ళు అన్ని ఇంపార్టెంట్ సెంటర్స్ కవర్ చేస్తూ అన్ని పాయింట్స్ కవర్ చేస్తూ పాత నేరస్తులు ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు దాని మీద చెకింగ్ చేస్తూ, లాడ్జ్ చెకింగ్ చేస్తూ, రైల్వే స్టేషన్ బస్ స్టాప్ చెకింగ్ చేస్తూ అన్ని పాయింట్స్ కవర్ చేస్తారు. సో ఈరోజు వాళ్ళని అంతా వాళ్ళు ఎలా పని చేస్తున్నారు దాని మీద ఈరోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ నెల 15వ తేదీన అనంతపురంలో టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ సిపిఐ కలిసి పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా టీడీపీకి చెందిన జేఎల్ మురళితో పాటు మురళికి చెందిన ప్యానెల్ డైరెక్టర్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా జేఎల్ మురళి మాట్లాడుతూ గత టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో తనపై నమ్మకంతో నగరంలోని పెద్దలు, బ్యాంక్ షేర్ హోల్డర్స్ అందరూ టౌన్ బ్యాంక్ అధ్యక్షునిగా తనను గెలిపించినందుకు ఎంతో నిజాయితీ నిబద్ధత, బ్యాంక్ షేర్ హోల్డర్లకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ బ్యాంక్ అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. అంతేకాకుండా సుందరమైన బ్యాంక్ బిల్డింగ్ ను నిర్మించడం జరిగిందన్నారు. మరోసారి తనకు అవకాశం కల్పిస్తే బ్యాంకును మరింత అభివృద్ధి చేసే దిశగా నిజాయితీతో నిబద్ధతో పనిచేస్తానని, ప్రస్తుత ఎన్నికల్లో తనతో పాటు తన ప్యానల్ సభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అందరికీ నమస్కారం. గతంలో నా మీద విశ్వాసం ఉంచి చాలామంది పెద్దలు ఈ బ్యాంకుకు సంబంధించినటువంటి షేర్ హోల్డర్లంతా కూడా నన్ను చైర్మన్గా నాతో పాటు 11 మందిని డైరెక్టర్లుగా గెలిపించడం జరిగింది. వారి యొక్క నమ్మకాన్ని నిలబెడుతూ అధునాతనమైనటువంటి భవనాన్ని నిర్మించా ప్రజలందరికీ అందుబాటులో ఉన్న నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేసా. ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంత రాజకీయ భేదం లేకుండా అందరికీ కూడా నేను బ్యాంకు ద్వారా సేవలు అందించా. అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లతో పాటు చీఫ్ అబ్జర్వర్లు కూడా సెల్ ఫోన్లు వాడకూడదని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు ఉదయం 8 గంటలకు పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ సందర్భంగా ఆర్ఐఓ సురేష్ బాబు, డీవీఓ బాలప్ప మాట్లాడుతూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా 62 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అందులో 33 ప్రైవేట్ కళాశాలలో, 21 ప్రభుత్వ కళాశాలలో, మోడల్ స్కూల్ 6, ఎయిడెడ్ స్కూల్లో 2 ఉన్నాయన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఇంటర్ పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించడం జరిగిందన్నారు. చేతి వాచితో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువును పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అనేవి అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 103 కేంద్రాల్లో నిర్వహించబడుతూ ఉన్నాయి. అంటే దీంట్లో ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి 46 సెంటర్స్, గవర్నమెంట్ వచ్చేసి 42 సెంటర్స్, మోడల్ స్కూల్స్ వచ్చేసి 8, ఎయిడెడ్ కాలేజెస్ వచ్చేసి 2, అదే రీతిగా ఏపీఆర్జేసి 1 అనేవి కేంద్రాలలో మొత్తం 103 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నాము. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా అన్ని సెంటర్లలో కూడా చేశాము. అదే రీతిగా చీఫ్లు, డిపార్ట్మెంట్లు, కస్టోడియన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా నియమించడం అనేది జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 6వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జరుగుతాయి. మన సెక్రటరీ గారి ఆదేశాల మేరకు అన్ని రకాల సదుపాయాలు, మౌలిక వసతులు అయితేనేమి, తర్వాత పిల్లలకి సీసీ కెమెరాల పర్యవేక్షణలో, తర్వాత మనము ఏ స్టూడెంట్ కానీ అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కానీ మొబైల్ను ఉపయోగించుకోకుండా ఒక సిఎస్ దగ్గర ఇంకే తీసుకోకుండా ముందుగానే వాళ్ళని పగడ్బందీగా వాళ్ళని పిల్లల్ని చెక్ చేసి రిజర్వ్ స్టాఫ్తో పరీక్షా గదుల్లోకి వాళ్ళని అనుమతించబడుతుంది. మెలైగుట్టి మండలం చాపర దేనబంధుపురం గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాధుడే బాధుడు కార్యక్రమంలో భాగంగా పర్యటించి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గ్రామంలో టీడీపీ పార్టీలో చేరికలతో పాటు రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పెంచిన విద్యుత్ నిత్యావసర వస్తువులు ధరలకు నిరసిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేస్తూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వంకు తెలిసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తెలుగుదేశం పార్టీ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు మనలాంటి గిరిజన గ్రామాలు చాలా సంవత్సరాలు వెనుకబడిపోయి ఉన్నాయి. గిరిజనులు కూడా అభివృద్ధి చెందాలి, గిరిజన యువతకి మంచి అవకాశాలు రావాలి, గిరిజన ప్రాంతాలు కూడా సగటు గ్రామాలలాగే వాళ్ళు కూడా కలబడిగా ఉండాలని చెప్పి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మనం నాంది పలికి కోట్ల రూపాయలు మన గ్రామాలకి పంపించగలిగాం. మిగతా పెద్దలందరికీ మరి సమావేశానికి వచ్చినటువంటి గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముఖ్యంగా దీనబంధుపురం పంచాయతీ పరిధిలో ఈ గ్రామ పరిధిలో అలాగే ఇక్కడ రాలేదు. మరి ఎమ్మెల్యే గారు ఒక అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చిందా మన ఊరు? ఏమన్నా 3 సంవత్సరాలైంది, 36 నెలలైంది, 36 విసిగెత్తి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిత్యావసర సరుకులు కానీ లేకపోతే కరెంటు ఛార్జీలు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు ఇలాగ ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోయి ఆస్తి పన్నులు, ఇంటి పన్నులు, డ్రైనేజ్ ట్యాక్స్లని
ఇలా ప్రజల దగ్గర నుంచి అత్యధికంగా డబ్బులు ఆక్కునేటటువంటి పరిస్థితి ఏదైతే ఏర్పడిందో దీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బాగుండేది, మాకు పరిపాలన బాగుండేది, మాకు అన్ని రకాల పథకాలు వచ్చేవని చెప్పి గిరిజనులు కానీ సామాన్య ప్రజలు కూడా అందరం ఈరోజు ఒక మార్పుకి శ్రీకారం చుట్టినట్టుగా మేము భావిస్తున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 2,40,00,000 రూపాయల నిధులతో కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన మరియు భూమి పూజ చేసిన మంత్రివార్యులు డాక్టర్ సీదిరి, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు గారు, వైస్ చైర్మన్ మీసాల సురేష్ గారు, వార్డు కౌన్సిలర్ బెల్లాల శ్రీనివాస్ గారు, మరియు పాఠశాల ప్రధానోపాధ్యులు శ్రీ యాగాటి చిన్నమనాయుడు గారు, అదేవిధంగా చైర్మన్ తామరశెల్లి ఫ్రాన్సిస్ గారు, ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాశీపుట్ట కళాస మండలం ఈరోజు 2,40,00,000 రూపాయలతోనే అదన భవనాల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడాను డాక్టర్ సిద్ధి అప్పలరాజు గారు, మన గౌరవ మంత్రివర్యులు యొక్క సారథ్యంలోని ఆయన సమక్షంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం అనేది విజయవంతంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. పాఠశాల ఈ కార్యక్రమం ముందు వచ్చే 3 నెలల్లో ఈ కార్యక్రమం సఫలం కావాలని, పాఠశాలలో ప్రతి విద్యార్థికి కూడా ఇది అందుబాటులో రావాలని చెప్పేసి కోరుతూ మేము ఆశిస్తున్నాం. ఈరోజు అదనపు తరగతి గదుల శంకుస్థాపన జరిగింది. రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులందరికీ అందుబాటులో ఉండే విధంగా అధునాతనమైన అన్ని వస్తువులు కలిగిన ఒక మంచి పాఠశాలగా, మంచి భవనంగా తీర్చిదిద్దడానికి మనం కృషి చేస్తాము. అందుకు అందరి సహకారం కావాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ పాఠశాల ఈ టౌన్కి ఒక ఆదర్శ పాఠశాలగా ఉండే విధంగా మేము తీర్చిదిద్దాం. కంబీర్గాం భూ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పలాస ఆర్డీఓ కార్యాలయం ముందు కంబీర్గాం రైతులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు పలాస సిపిఐ పార్టీ మద్దతు పలికింది. 4 దశాబ్దాలుగా పోరాటాలు చేసి సాధించుకున్న భూముల్లో కొంతమంది రైతులు 20 ఎకరాల భూమిని తన సొంత పంచుల పేరు మీద నమోదు చేసుకుని రైతులకు అన్యాయం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 122 మంది రైతులు కాగా అదనంగా ఇంకొక 2 ఇద్దరు రైతులు కలిపి 20 ఎకరాల రైతుల వద్ద నుండి మోసం చేసి తీసుకోవడం జరిగింది. వ్యవహారం రైతులకు తెలిసిన మరుక్షణమే రైతుల ఆందోళన బాటపట్టారు. జరిగిన మోసాన్ని రైతులు గుర్తించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రైతులకు రావాల్సిన 130 ఎకరాలు రైతులకు పంచాలని, నిజమైన రైతులకు అధికారులు కొంతమంది పెద్దలు సుప్రీంకోర్టు జాబితా నుండి తప్పించి రైతులు కాని వారి పేర్లు నమోదు చేయించడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారం పనిచేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 130 ఎకరాలు నిజమైన రైతులందరికీ చెందాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చాపర వెంకటరమణతో పాటు రైతులు చిట్టుబాబు, షణ్ముఖరావు, ఢిల్లీ ఈశ్వరరావు, లోకనాథం బాబురావు, బి రమణ, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము రైతులందరికీ భూమి సమానంగా పంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భూమిని రైతులందరికీ సమానంగా ఇచ్చిన పట్టాలు వెంటనే రద్దు చేయాలి. జిల్లాలో 2 రోజుల క్రితం జరిగిన చంద్రబాబు పర్యటన విజయయాత్ర కాదని, ఓ అసమర్థుడి అంతిమయాత్ర అని యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగు ధ్వజమెత్తారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు తన పర్యటనలో మరోసారి వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపనున్నారన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు, మహానేత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల కూడా వేయకుండా ఆయన్ను విస్మరించడం విచారకరమన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని చెప్పడం చంద్రబాబు అజ్ఞానానికి నిదర్శనమన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనతో పేదల బతుకుల్లో వెలుగులు నిండాయన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పొడుగు శ్రీనివాస్, పప్పల రమేష్, బొడ్డేపల్లి రాజు తదితరులు. చంద్రబాబు నాయుడు గారని ఒక అసమర్థుడి అంతిమ యాత్ర, ఇది మీ విజయయాత్ర కాదండి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక అసమర్థుడి
అంతిమ యాత్ర రాజకీయంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు బతికే పరిస్థితే లేదని చెప్పేసి చెప్పారు. ఇవాళ ఆయన మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అరిష్టం, ఆయన వచ్చినాడు కాబట్టే కరోనా వచ్చింది అని. ప్రపంచం మొత్తం కరోనా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, కరోనా అన్నది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఈ మాత్రం వాస్తవాన్ని కూడా మీరు గ్రహించుకోకుండా మాట్లాడితే ప్రజలు నమ్ముతారని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా? కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి రాష్ట్రం దేశం మొత్తం మీద ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి కితాబు ఇచ్చినటువంటి సంఘటన మర్చిపోయారా? కనుకనే కరోనా సమయంలోనే కేరళ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, ఆంధ్రాలో కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొన్నారంటే దట్ ఈస్ ద రీజన్ వై ద మెయిన్ ది వాలంటీర్ అసోసియేషన్ వాలంటీర్స్ వ్యవస్థ వాళ్ళు కూడా ఇవాళ వాలంటీర్లు వేసుకున్నారు. నిన్న కాక మొన్న తమిళనాడు సీఎం ఆయన కూడా ఏమన్నారండి స్టాలిన్ గారు, మేము కూడా వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయబోతా ఉన్నాము అని చెప్పి. ఈ రోజుకి మా అఫీషియల్ వెబ్సైట్లో మేము పొందుపరిచినటువంటి మేనిఫెస్టో ఉంది, మేము ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోకి అనుగుణంగానే మా పరిపాలన సాగుతుంది. ప్రజలు ఆనందంగా బతుకుతున్నారు, ప్రజలు అక్కడ ఇబ్బంది పడటంలా వాస్తవాలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులను వ్యవహరించాలనేదే మీరు వాస్తవాలు తెలుసుకోకపోతే చేయగలసింది ఏట్లేదు. ఎందుకంటే అంతిమంగా ప్రజాక్షేత్రంలో ప్రజలే సుప్రీం. కనుక ఇవాళ వాళ్ళ పర్యటన చూస్తే నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క వేషాలు చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉన్నాయి. అవినీతి పేపర్ సాక్షి మీ కష్టాలు రాస్తారా అని చెప్పేసి సాక్షి పేపర్ కోసం ప్రశ్నించారు ఆయన. కరెక్టే, మొన్న దల్లవలసలో ఇసక్ కోసం మాట్లాడినాను, ఎవరిని పక్కన పెట్టుకుని నువ్వు ఇసక్ కోసం మాట్లాడావు? రాష్ట్రంలోనే మీ పరిపాలనలో 2014-19 మధ్యలో జరిగినటువంటి మీ పరిపాలనలో రాష్ట్రంలోనే అత్యధిక ఇసుక డాన్గా పేరు పొందినటువంటిది ఆమ్దాలో శాసనసభ్యుడు కోన రవికుమార్ అని చెప్పేసి మీరు ఏదైతే పవిత్ర గ్రంథంగా మీరు భావిస్తారో ఆ ఈనాడులోనే పతాక శీర్షికల్లో రాయలేదని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాల పేద ప్రజల పాలిట వరాలైతే నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయని మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం స్థానిక వైఎస్ఆర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయం మొదటి అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సమాచార శాఖ మంత్రి ప్రారంభోత్సవ అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజల యొక్క సంక్షేమం కోసం అనేకమైనటువంటి పథకాలను రూపొందించి విద్యా వైద్య విషయంలో పేద ప్రజలకు దగ్గరయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు, మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు, రాష్ట్ర అయ్యారక కార్పొరేషన్ చైర్పర్సన్ ఆవాల రాజేశ్వరి లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ ఎలిశెట్టి అమృత నరేష్, ఎండీఓ నరేందర్ రెడ్డి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, ఎండీఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. మీరు చంద్రబాబు ఎంపీటీగా ఒక వైసీపీ ఎంపీటీగా ఎంపీటీసీగా ఈ మండల పరిపాలనా వ్యవస్థలో నిరతమైనటువంటి వ్యక్తులుగా మీరు ఈ సమాజం చేత గౌరవం పడుతున్నారే, ఈ గౌరవం మీకు దక్కడానికి గల కారకులు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. సంతోషంగా ఉంది, ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమం, ఎందుకంటే వెంకటరెడ్డి మాకు కూడా చాలా అంటే అన్ని ఓపెనింగ్ జ్ఞాని కార్యక్రమాలు కానీ సంతోషాలు ఇస్తాయి, కానీ మండల పరిషత్తు జిల్లా పరిషత్తు అయితే ఇంకా ఆనందాలు ఇస్తాయి. ఎందుకంటే నేను మన కలిసి గారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా చేసే అవకాశం పొందినప్పుడు ఇంత జరిగింది, అందువల్ల మాకు చాలా సంతోషం. అది ఒకరాడ సత్యబాబు గారు అధ్యక్షుల అధ్యక్షుల వారికి, ఎంపీటీసీలకి, సర్పంచులకి, ఎండీఓ గారు, మరి అదేవిధంగా అధికారులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం మాట మాట్లాడుతున్నారు.
నూతన భవనంలో చక్కగా మీ కార్యక్రమం పూర్తి ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని మంచిగా అంటే ఇక్కడ కావాల్సిన కంప్యూటర్స్ మరి టాస్లు ఈ జరుగుతున్న సినిమాగా మా అందరితో నా ప్రత్యేకంగా చెప్పేసి గారు మేము అప్పుడు మన ఏజెన్సీ చైర్మన్ పట్టణ గారు ఎంపీ గారు ఉన్నప్పుడు మేము మొట్టమొదటిసారి స్థితిస్థాపనకు జిల్లా చైర్మన్గా ఉన్నటువంటి ప్రయత్నిస్తున్నాం. ఆయన చేసినటువంటి వేరా విశేషం ఆయన ఎన్ని చేతుల్లో నాలుగు రోజులు ఇంకా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నేను వెంటనే ఇల్లు కూడా ఇచ్చారు చేయించామని మేము పదిహేను రోజుల నుంచి లాస్ట్ మంత్ అనుకున్నాం. కానీ అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు ఇష్టంగా బిజీగా ఉండడం వల్ల ఈరోజు అవకాశం వచ్చింది. మేము ఐదు మైండ్ వచ్చిన మరొకసారి ఆయన గుర్తున్నట్టు చేస్తున్నాం. అలాగే చూడండి మన బాలరెడ్డి సభ్యులు గారు బంగారు నిర్వహిస్తున్నారు తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి మన డిప్యూటీసీ ఎస్ఐ అభిపాల రాజేష్ గారికి అలాగే ఐఎన్ కార్పొరేషన్ చైర్మన్ ఆవాల రాజేష్ లక్ష్మణ గారికి అలాగే గారికి సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ అన్నారు. విశాఖ నగరం మరిపాలెంలో ఉన్న చైల్డ్ కేర్ సెంటర్ ను ఆమె సందర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మహిళా శిశు సంక్షేమ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పిల్లల హెల్త్ కొరకు, అదేవిధంగా వాళ్ళు న్యూట్రిషన్ కొరకు, మళ్ళీ క్లీనినెస్ కొరకు ఇవన్నీ కూడా మనము చూస్తాము. ఇంకా అడాప్షన్కి చాలామంది పిల్లలు కూడా, చాలామంది పిల్లలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అడాప్షన్ ప్రాసెస్ కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు. వీలైనంత వరకు అడాప్షన్ వెళ్ళే పిల్లలందరూ కూడా బాగా వెరిఫై చేయండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ బాగా తీసుకుంటూ వాళ్ళందరూ కూడా మంచి, ఎందుకంటే అది ఒక బాధ్యత మహిళ కోసం, శిశువుల కోసం, వాళ్ళ చైల్డ్స్ ప్రొటెక్షన్ రైట్స్ కోసం ఈరోజు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధానం ఈరోజు పరిపూర్ణంగా గవర్నమెంట్ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ విజిట్స్ అంతా కూడా ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి, ఇంకా ఎక్కడన్నా ఈ ఒక సిస్టంలో మెరుగైన అవకాశం, మెరుగైన సేవలు అందించే విధంగా పిల్లలందరికీ కూడా చేసే ఒక విషయంలో ఈరోజు ఈరోజు మళ్ళీ రేపు పర్యటన అని చెప్తున్నాను. వన్ స్టాప్ సెంటర్ ప్రముఖంగా మహిళలకు ఒక భద్రత, అంటే ఆ మహిళ ఎక్కడన్నా ప్రైవేట్ వైలెన్స్ కావచ్చు, పబ్లిక్ వైలెన్స్ కావచ్చు, ఆమెకు ఒక స్వతంత్రం. ఆమె ఇక్కడికి వచ్చి ధైర్యంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టాఫ్స్ అంతా కూడా మహిళా స్టాఫ్సే ఉంటారు, ఎమర్జెన్సీలో ఉండొచ్చు, నాన్ ఎమర్జెన్సీలో ఉండొచ్చు, ఆమె ఇక్కడికి రావచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ అసిస్టెన్స్కి ఆమె నిర్భయంగా ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్తో మాట్లాడవచ్చు. ఆమెకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కౌన్సిలింగ్ జరిగిన తర్వాత మనకి లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. దాని తర్వాత ఆమెకు మెడికల్ హెల్ప్ కావాలంటే కూడా ఆమె మెడికల్ అసిస్టెంట్ తీసుకోవచ్చు. తద్వారా షెల్టర్ కూడా ఇస్తున్నాం మహిళలకి, ఇక్కడ షెల్టర్ కూడా ఇస్తున్నాం. అంటే ఫ్యామిలీని కౌన్సిల్ చేసి ట్రేస్ చేసే వరకు కూడా మహిళలకు సురక్షిత కూడా ఉంటుంది. తెలిపేందుకు బుక్ చేసిన పలు దళిత సంఘాల నాయకులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసిన ఎస్పీ వకుల్ జిందాల్. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల ప్రారంభం, క్రమశిక్షణతో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ, సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లో.